స్తోత్రము. అక్కడ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఆ కూడికలో దేవుని యొక్క కూడిక, అది ఆత్మీయ కూడికగా ఉండాలి, ఆత్మీయ ఆరాధనగా ఉండాలి. మీరు చేసే ప్రార్థన శక్తివంతంగా మారాలి. ఆనాడు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు భూమి ఏమైంది చెప్పండి? కంపించిందంట. ఈ భూమి వణికింది, అందరికీ పరిశుద్ధాత్మ వచ్చింది. ఆనాడు విశ్వసించిన వారందరూ ప్రార్థన చేస్తే అక్కడ నూతనమైన బిడ్డలలో నూతన కార్యాలు జరిగినాయి. దురాత్మ పట్టిన వారు విడుదల పొందారు. అలాగని భయంకరమైన రోగులు పాపులు మారు మనసు పొందారు. అలాంటి ఒక శక్తిని మీరు అనేకులకు, మరి నా సాక్షిగా ఉండి మీరు అనేకులకు వారి మార్గము చూపించేవారిగా, అనేకులను కాపాడేవారిగా ఆ కూడిక ఆశీర్వాదముగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు కూడే కూడిక శిక్షకు కారణముగా ఉండకూడదు అంటున్నాడు. మీరు కూడే కూడిక మీకు శిక్ష కలుగునట్లుగా, కారణము అగునట్లుగా ఆ కూడిక ఉండకూడదు. మీరు కూడే కూడిక మీరు అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలి. అలాగే మీరు ప్రార్థన చేయాలి. కనుకనే దేవుడు అంటున్నాడు, అనేకులు మానినట్టుగా మీరు మానక. దేవుడు అంటున్నాడు, ఆ దినము సమీపించుస్తున్న కొలది ఒకరిని ఒకరు పురుకొలుపు కొనుసు. ఆ దినము సమీపించుస్తున్న కొలది ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి వారిని సత్కార్యములు వారి ఎడల చేయటకు మీరు సత్కార్యములు కూడా చేయండి. ఆనాడు విశ్వసించిన వారు తమ ఆస్తులనేంటి అంటే ఆ సంఘము యొక్క క్షేమము కొరకు, ఆ సంఘ రక్షణ కొరకు వారికి కలిగినవి తమ ఆస్తులను కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి సంఘాన్ని కాపాడారంట. కనుక వారి పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. కనుకనే అవి సత్కార్యములు అలా చేశారు కనుక వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అలాంటి కూడికగా ఉండాలి, అలాంటి మనుషులుగా ఉండాలి. అంత ప్రేమ కలిగిన వారిగా మీరు నడుచుకోవాలి. అంతేగాని మీరు కూడి వచ్చినది శిక్షకు కారణముగా మీకు ఉండకూడదు అని దేవుడు అక్కడ 1 కొరింథీ 11:34 మొదటి వాక్యంలో రాయబడి ఉంది. చూడండి అక్కడ, మీరు కూడి వచ్చుగా శిక్షావిధి కారణమునకు కాకుండునట్లుగా, మీరు కూడి వచ్చినది శిక్షకు కారణము కాకుండునట్లుగా జాగ్రత్తగా మీరు చూసుకోనండి. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని మందిరంలో మనం వెళుతున్నాం వస్తున్నామంటే అది దీవెనగా మారాలి. దేవుడు మనకు అలాంటి ఒక శక్తిని మన మధ్యలో ఉంచాడు. నా బిడ్డలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వింటాను, వారి ప్రార్థన వింటాను, వారికి సహాయం చేస్తాను అంటున్నాడు. చూడండి 2 దినవృత్తాంతములు 7:14 చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము వారు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తన చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని బాగు చేస్తాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుసును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకుని పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసు
నిత్యము దాని మీద ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును వారు విడిసిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును వారున్న స్థలమును అక్కడున్న ఆ కుటుంబాన్ని దేవుడు అన్నాడు నేను కాపాడతాను. దేవుని స్తోత్రము. అలా దేవుడు సన్నిధిలో అంటున్నాడు ఒక్కరు మీ కుటుంబంలో ఒక్కరు ఉంటే మిమ్మలను బట్టి దేశాన్ని కాపాడతా, మిమ్మలను బట్టి మీ కుటుంబాన్ని కాపాడతా, అలాగే మిమ్మలను బట్టి సంఘాన్ని కాపాడతా, మిమ్మలను అనేక మందికి ఆశీర్వాదముగా చేస్తాను అంటున్నాడు. దేవుడు అంత శక్తి నీకు ఇచ్చాడు, అంత బలాన్ని నీకు ఇచ్చాడు. కనుకని నీవు దేవుని శక్తిని మీద ఆధారపడాలి, కానీ మనుషుల మీద నీవు ఆధార పడకూడదు. నీవు విలువ పెట్టి కొనబడ్డావు, కానీ నీవు మనుషులకు దాస్తులు కాకూడదు. కనుక మనం విలువ పెట్టి కొన్నాం, మన దేవుడు మనల్ని విలువ పెట్టి రక్తము కార్చాడు. నిన్ను మారుస్తానికి నీ మీద ప్రేమ కలిగి తన ప్రాణము పెట్టి ఆ రక్తాన్ని నీ పాప దోషములు కడిగి నిన్ను పరిశుద్ధపరిచి మరణ వేదన అలాగే శాపము పాపము నుంచి నీకు విడుదల చేశాడు అంటే ఈరోజు నీ ద్వారా ఈ లోకాన్ని కాపాడటానికి దేవుని స్తోత్రము. అలా కనుక మనం ఏం చేస్తున్నాం చెప్పండి, దేవుని కార్యములను వారు వెంటనే మరచిపోతున్నారు. ఎందుకని మర్చిపోతున్నారు అంటే వారు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి ఈ లోక ఏం చేస్తున్నారు చెప్పండి, లోక ఆనందాలలో ఉండిపోతున్నారు. కూడికలు కూడా దేవుని యొక్క ఆరాధనలో కూడికలు కూడా వారు రాలేకపోతున్నారు. కనుకని అగ్గయలో అగ్గయ అలాంటి వారి గురించి వేదన పడుతూ ఆనాడు ఇస్రాయిల్ ప్రజలను దేవుని వాక్యము చేత ఆత్మలో గద్దించాడు ఆయన. చూడండి అగ్గయ మొదటి అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. అగ్గయ మీరు విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు, కానీ మీకు కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగ దానిని నేను చెదర కొడుతున్నాను. ఎందుచేతనని యెహోవా మిమ్మలను అడుగుస్తున్నాడు. నా మందిరము పాడయ్యుండగా మీ అందరు కూడా మీ ఇల్లు కట్టుకుని త్వరపడుట చేతనే కదా, కాబట్టి మిమ్మలను బట్టి ఆకాశ మనస్సు కురవకుండా ఉన్నది, భూమి పంట ఇవ్వకుండా ఉన్నది. నేను భూమికి పర్వతములకును నేను అనావృష్టి కలగ చేసి తిని ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములో నీ చేతి పనుల విషయములన్నిటిలో కూడా క్షామము పుట్టించాను. ఎందుకని ఎందుకని మీరు దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి అడగనందున మీరు అక్కడ ఏం చేయాల్సిన ఏం చేస్తున్నారు చెప్పండి, విస్తారముగా మీరు కావాలని మీరేం చేస్తున్నారు చెప్పండి, ఎదురు చూస్తున్నారు. నన్ను అడగకుండా మీరు ఆలోచనలు చేస్తున్నారు. నా మందిరము పాడై ఉండగా నా మందిరములో పరిశుద్ధతను పాడు చేసి మీరు కూడుకొనుట మాని ప్రార్థన చేయటం మాని మీ పాపములు ఒప్పుకొనుట మాని మీరేం చేస్తున్నారు చెప్పండి, మీరు విస్తారము కావాలి అనుకుంటున్నారు, మీరు గొప్పవారు కావాలి అనుకుంటున్నారు, మీరు పంటలు వేస్తున్నారు అలాగే ద్రాక్ష తోటలు కొయ్యాలనుకుంటున్నారు, చేతి పని చేయాలి అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు చేతి పనిలో లాభము లేదు,
పలాగుని పొలాలలో మీరు ద్రాక్ష పంట వేసిన ద్రాక్ష పండ్లు మీకు ఫలము ఇవ్వటలేదు, భూమి ఫలించటలేదు, కనుక మీ కష్టమంతా కూడా చినిగిపోయిన సంచి. దేవునికి సోదరము, అలా దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వక దేవుడు చేసిన మేళ్లకు మీరు మరిచిపోయి ఆయన సన్నిధిని పాడు చేసి మీ ప్రవర్తన వల్ల మీ ఆలోచన వల్ల మీకు చేసిన మేళ్లను మీరు తలంచుకుని ఆయనకు సాక్షులుగా ఉండవలసిన వారు. మీరు మానివేయటమే కాకుండా ఆ మందిర పరిశుద్ధతను కూడా మీరు పాడు చేసి, కనుక మీరు గొప్పవారు కావాలనుకుంటున్నారే కానీ మీకేం కలుగుతుంది చెప్పండి? ఏమీ దొరకనే దొరకటలేదు. దేవునికి సోదరము, అలయ్య, కనుక మీకు మేలు కలగటలేదు, అలాగనే కీడు వెంబడి కీడు వస్తుంది. కనుక మీ ప్రవర్తన గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు విస్తారముగా కావాలనుకుంటున్నారు, గొప్పవారు కావాలనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు మిమ్మలను నా యొక్క సన్నిధిలో ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధ కూడికగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులైన మనం అందరము కూడా ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా కనపడాలని, అనేకులు మరణపాయాలలో వ్యాధుల్లో శాపములో భయంకరమైన శోధనలో విడిపించిన దేనికి చెప్పండి? మనం అందరం ఆయన సాక్షులుగా ఆయన మందిరంలో కనపడాలని, ఆయనను ఆరాధించాలని. ఆయన ఏమన్నాడు చెప్పండి? పట్టజాలనంత ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. ఎందుకండి? ఆయన అంటున్నాడు ఇదిగో మీరు నా తట్టు తిరిగితే, ఆయన అంటున్నాడు పట్టజాలనంత ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. చూడండి 1 రాజులు 8:14-17, నీవు ఆకాశమందు ఇశ్రాయేలీలకు నీ జనులకు చేసిన పాపములను క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించదవు, మరియు వారు నీకు విరోధముగా వారు పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగు నీవు శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములు విడిసి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవవలసిన సన్మార్గమున వారిని నడిపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించేదవు, దేశమందు క్షేమమును తెగులు గాని గాని చీడ పురుగులు గాని కలిగినను అక్కడ నీవు ఆకాశమందు ఇశ్రాయేలీయులు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నీ పితరులకు దేశములోనికి వారిని తిరిగి రప్పించి మరియు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టినందున వారు నీ నామమును
ఒప్పుకొని తమ పాపములు విడిచి ఈ స్థలమందు తిరిగి చేయబడిన ప్రార్థనలు నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీల దేశములో అక్కడ ఏ తెగులు చేత వారిని బాధ పెట్టావో ఆ తెగులు లేకుండా వారికి నీవు సహాయాన్ని దయచేస్తావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మన దేవుడు ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ శోధన మీకు కలగ చేశాడు, కుటుంబంలో ఏ యొక్క ఆర్థిక బాధలు కలిగి ఉన్నారు, కనుక దేవుడు అంటున్నాడు నా ప్రజలు నన్ను విడిచి పాపము చేసి నాకు అంతకంతకు వారు దూరమై ఆకాశాన్ని మూసివేశాను, వారికి ఇవ్వవలసిన ఆకాశము నుండి వారికి ఇవ్వవలసిన ఆశీర్వాదాలే శాశ్వతముగా నేను మూసి వేశాను అంటున్నాడు. కనుకనే వారి మీదకు వచ్చే ప్రతి తెగులు కూడా ఆపి వారి దేశము మీద వర్షాన్ని కురిపించి ఏ తెగులు కానీ ఏదైనా సరే ఆ దేశం మీదకి పంటల మీదకి వచ్చినప్పుడు వాటిని నేను రాకుండా చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక నా ఇశ్రాయేలీయులు నా ప్రజలు వారి మనస్సాక్షి నాకు తెలుసు కనుక వారి మనోవేదన నేను ఎరిగి ఉన్నాను కనుక వారు చేసిన ప్రార్థనకు నేను తక్షణమే సమాధానము ఇస్తాను అని దేవుడు అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక నా ప్రజలు ఎప్పుడూ తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. వారు ఎక్కడ అవమానపడ్డారో, ఎక్కడ చిగ్గుపడ్డారో తిరిగి మరలా అదే ప్లేస్లో వారిని అవమానానికి నిందలకు అప్పగించిన స్థలములో నుండి మరలా తిరిగి వారిని తలగా నేను చేస్తాను అంటున్నాడు. దేవుడు అంత గొప్ప వాగ్దానాలు తన బిడ్డల ప్రార్థన చేసి వారు ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి తమ హృదయములో ఉన్న ఆ వేషము పాపమును ఒప్పుకుంటారో తక్షణమే దేవుడు అంటున్నాడు వారు చేసిన స్థలములో నేను తప్పకుండా ఉంటాను, వారిని క్షమిస్తాను, వారికి సహాయం చేస్తాను, నేను వారికి తోడయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంత గొప్ప దేవుడు, మనకు తోడయ్యున్న దేవుడు ఎందుకని మనకు దూరం అయిపోయాడు? ఈరోజు మనము సరైన మరి దేవుని సన్నిధిలో వాక్యానికి లోబడటం లేదు. అందుకనే అగ్ని అంటున్నాడు మీ ప్రవర్తన గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే నా మందిరం పాడవగా నా మందిరంలో మా పరిశుద్ధతను పోగొట్టుకున్న మీరు, కనుక దేవుడు అంటున్నాడు మీరు గొప్పవారు కావాలని నాకన్నా మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, వేరే నాలో నుండి వేరే గొప్పవారు కావాలనుకుంటున్నారు కానీ మీకు ఏ ఉపయోగము లేదు అని దేవుడు అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో మనకిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు మనము పోగొట్టుకోవటానికి కారణం దేవుని సన్నిధిలో కూడికలో లేకపోవటమే. అనేకులు మరి దావీదు ఉన్నాడు అలాగని 7 సార్లు ప్రార్థన చేశాడు, అలాగే దానియేలు ఉన్నాడు 3 సార్లు ప్రార్థన చేశాడు, అలాగనే మరి అనేక మంది భక్తులు ఉన్నారు అంటే దేవునికి ఒక సమయాన్ని వారు కేటాయించుకుని ప్రార్థన చేశారు, వారి దేశాన్ని ఆశీర్వాదముగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము కూడా ఈరోజు దేవుని సన్నిధిని మనం ఆరాధించటం, దేవుని సన్నిధిలో మూయబడిన హృదయాలు తరవేసి ప్రభు తట్టు ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు అంటున్నాడు అప్పుడు సమస్తము కూడా దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మనము పొందుతాం. దేవుని స్తోత్రము. అలా చూడండి అక్కడ 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము అక్కడ మొదటి వచనం చూసినప్పుడు ఇద్దికియా ఏలను ఆరంభించినప్పుడు లేవీలారా నా
దాని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపం యొక్క ద్వారములు మూసివేసి దీపములు ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలి అర్పింపకయు ఉండిరి. చాలు. అక్కడ హిజ్కియా ఆ దేశంలో రాజైన తరువాత 29 సంవత్సరాలు పరిపాలనలో మొదటిగా దేవాలయంలోనికి వెళ్ళాడు. మన దేశము మనము బాగోవాలండి, మనము ఈ ప్రజలు బాగోవాలండి. కనుక మన జ్ఞానంతో మనం ఏమీ చేయలేము. కనుక మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు అని ఆలోచన చేసి హిజ్కియా దేవాలయంలోనికి వెళ్ళి దేవుని మందిరాన్ని బాగు చేయడానికి తలుపులను తెరిచాడు. దేవునికి స్తోత్రము. అలా దేవాలయపు తలుపులు తెరిచినప్పుడు దేవాలయములో దేవుని యొక్క ప్రజలు అలక్ష్యము చేసి దేవుని ఆరాధించకుండా వారు ఏం చేశారు చెప్పండి? వారు సొంత మార్గాల్లో నడుస్తూ వారు అనేక శ్రమల పాలయ్యారు, అనేక శోధనకు గురి అయ్యారు. ఆ విషయాలన్నిటినీ కూడా వారికి తెలియపరుస్తూ ఆ రాజు అంటున్నాడు, మన పితరులు ద్రోహము చేసి వారు దేవుని దృష్టికి వారు ఏం చేశారు చెప్పండి? ఎంతో ద్రోహముగా ప్రవర్తించారు. అలాగే మనం ప్రవర్తింపకుండా మనము దేవుని తట్టు తిరుగుదామని చెప్పి ఆ దేవాలయంలోని బాగు చేయటం, దేవాలయంలో పాడు చేసిన వారు పాడు చేసి ఆ దేవాలయాన్ని ఏదైతే నిషిద్ధ వస్తువులతో దాన్ని కప్పివేశారో వాటన్నిటినీ తొలగించారు. వాటన్నిటినీ తొలగించి ఆ రాజ్యంలో మనకు దీవెన రావాలి అంటే మనమంతా దేవుని తట్టు తిరగాలి అని చెప్పి ఆ రాజు చెప్పిన మాటలను బట్టి అక్కడ లేవీలు, యాజకులు, ప్రజలు అందరూ కూడా తమ పాపములు ఒప్పుకున్నారు. అలాగనే దేవుని తట్టు తిరిగారు, దేవాలయంలోనికి వెళ్ళారు, ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశారు చెప్పండి? 31:9 నేను చూడండి. అక్కడ హిజ్కియా కుప్పలను గురించి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడు ప్రధాన యాజకుడగు అజరియా యెహోవా మందిరములోనికి కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేయిస్తున్నాము. దేవుడికి వందనాలు. అయ్యగారు కొందనాలు, అమ్మగారు కొందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనుకున్నా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో వచ్చినాసారి నీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెప్తుంది, ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేమేం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ము ఉందిగా, 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు, మనకి ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లో, వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంతో యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కానీ ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మె బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు.
మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే ఆమె వేయలే అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకుని అయ్యగారు వాళ్ళకి చెప్పను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన ఒక్క సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేసాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూరితు పాడైపోయింది, మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది, నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే, వాళ్ళ డాక్టర్ని కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మా, నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగే మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండే, ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎక్కడికి వచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటుకోడు లేదు అయ్యా, నా రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయేలకి మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా, అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీ సిద్ధమైతే ఏమోనయ్యా, నేను అడుగుతున్నా, నీ సిద్ధమైతే నాకు కూడా రేషన్ కార్డు వచ్చారు, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్నా వచ్చేలాగ చేయ్యా, నేను ఎన్ని చోట్లు తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం, నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలీదు, కానీ 4 లక్షల దాకా అయిన స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగిన వంటి గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి, ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళాను అంటున్నాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు, ఆయన మళ్ళీ రావాలి, నేను నా భర్త పిల్లలు ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కాదు.